నేనేమంటానంటే తిరుమలలు అంటూ వెరీ ఇంపార్టెంట్, కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్ దర్గా ఉన్నాయి, అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే, కొందరేమో చెక్ చేసి ఉందంటారు. సరే, ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు, మరి ఇది ప్రాసెసింగ్లో అదంటే చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది, మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించారు. ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది, వాళ్ళు చేశారో లేదో. ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డపోయింది, అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో దేవుడు విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అని ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశంలో ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్, ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు అవుతుంది. ఆ లడ్డు అంటే ఒక అది అదంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఆ లడ్డుని అలా చేసేవాళ్ళు మొదలు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తారు పార్లమెంట్లో, ఎన్నో బిల్లు పాస్ చేస్తారు. నేనేం చెప్తానంటే మరి భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్, మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి, ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతోమంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే ఎంత పెద్ద తప్పండి, అర్థం లేరు. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పదు. కాబట్టి కఠినంగా చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేసారో వాళ్ళు పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో తక్కువ ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా తీరు. ఎందుకంటే టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అవమానం, హిందువులకి చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టడం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి, దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళు ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దాన్ని మా సపోర్ట్ ఎప్పుడు నిజమా కాదా అనేది మనకు తెలియదు, అది మనసాక్షిని బట్టి ఉంటుంది. డిక్లరేషన్ ఉంటుంది, చాలా మంది చెప్పిందంతా నిజమే అని చెప్తున్నారు. ఎవరికి తెలుసండి నిజమా అబద్ధం అనేది కాదు. మనం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పట్టుకోవాలి వాడిని, ఎవడైతే చేశాడో పట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను ఈసారి టీటీడీ బోర్డు ఆఫీషియల్స్ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి. అంతేగాని వాళ్ళు ఫలానా వాళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ మీటింగ్ హెల్ప్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు. ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు, ఆ దేవుడు చుట్టూ ఉంటున్నవాడు, ఇలాంటి విషయాలని 24 అవర్స్ చూస్తున్నవాడు, అలాంటి వాడిని దయచేసి టీటీడీ బోర్డులో పెట్టండి. మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి, చాలా కఠినమైన పనిష్మెంట్ కావాలి. దయచేసి ఈ విషయాన్ని బట్టి కాంప్రమైజ్ చేయవద్దు. అందరూ మనం సహకరించాలి, దీని హిందువులు ముఖ్యంగా సహకరించాలి. అదే మాదిరిగా అన్ని మతాల వాళ్ళు, ఎందుకంటే రేపు ఇంకొక మతంలో జరగవచ్చు, అది తప్పు అవుతుంది. నేను ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తానంటే అండి, ఈరోజు సుమన్ ఈరోజు ఇంత లెవెల్కి వచ్చారంటే ఒక హిందువే కాదండి, నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరూ సహకరించారు. లైట్ బాయ్స్, లైట్ మ్యాన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, అన్ని మతాలు అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందరినీ నేను మనసులో పెట్టుకునే చెప్తున్నాను, ఏ మతం అయినా ఏదైనా సరే వాళ్ళు జరగకూడదు. ఈ విషయంలో కఠినంగా శిక్షించాలి. మంచి మార్గం మనకి రావాలి, ఆ దేవుడు అంటే నమ్మకం ఉండాలి, ఆ ప్రసాద్ అంటే మనకు నమ్మకం ఉండాలి. ఆ విధంగా ఏం చేయాలంటే మీరు చేయండి, నా మద్దతు ఎప్పుడు ఉంటుంది.